ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి గణమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 46:3-4 చదువుతున్నాను, గమనించండి. యాకోబు ఇంటి వారలారా, ఇస్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లివడిలో కూర్చుండనిది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమె వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవుడు ఇస్రాయేల్ వారితో చెబుతున్నటువంటి మాటలు ఇవి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. వారితో దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. వారు గర్భమున పుట్టినది మొదలుకొని దేవుడే వారిని భరిస్తున్నాడన్న మాట దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లివడిలో కూర్చుండనిది మొదలుకొని దేవుడే వారిని చంక పెట్టుకొని లాలించేవాడుగా ఆయన ఉన్నాడన్న వాస్తవాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, వారు ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరయ్యు వరకు నేనే ఎత్తుకుంటాను, నేనే చేసి ఉన్నాను కాబట్టి నేనే చంక పెట్టుకుంటాను, నేనే ఎత్తుకునేవాడనిగా ఉంటాను, రక్షించేవాడనిగా నేనే ఉంటాను. ఇదిగో ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుని పిల్లలకు దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది. చాలాసార్లు మనం భయపడుతుంటాం, మనం వేదన పడుతుంటాం, నిరీక్షణ లేని పరిస్థితిలో మనం ఉంటాం, ఇక మన జీవితానికి ఇంతే అన్నటువంటి బాధలో కొన్ని పర్యాలు మనం ఉంటాం, నిరీక్షణకు ఆస్పదం లేని పరిస్థితుల్లో కూడా చాలా పర్యాలు మనం ఉంటాం. కానీ మన దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట, అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి ఇస్రాయేల్ వారిని దేవుడు ఎలాగా చంక పెట్టుకొని కాపాడేవాడుగా, ఎత్తుకునేవాడుగా, సంరక్షించేవాడుగా ఉన్నాడు, వారి యొక్క తల వెంట్రుకల నెరవి వరకు దేవుడు వారిని ఎత్తుకునేవాడుగా ఉన్నాడన్న వాస్తవాన్ని దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ అస్, హీ టేక్స్ కేర్ ఆఫ్ అస్ ఆల్టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు మన యొక్క చివరి అంకము వరకు దేవుడు మనల్ని చంక పెట్టుకునేవాడుగా ఉంటాడు. మన ప్రతి అవసరత దేవుడు తీర్చగలిగినటువంటి సమర్థుడు. దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు, రక్షించేవాడుగా ఉంటాడు, విమోచించేవాడుగా ఉంటాడు. ప్రేమైన స్నేహితులారా, దేవుని వైపు చూడండి, దేవునికి మొరపెట్టండి, దేవుణ్ణి అడగండి, ప్రభా ఈ వాగ్దానం ఇస్రాయేల్ వారితో చేశారు, ఇస్రాయేల్ వారిని బట్టి నూతన నిబంధనలో ఉన్న మనతో కూడా అదే వాగ్దానము దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని నేను కోరుతూ ఉన్నాను. నా ముదిమి ఎందుకు కూడా దేవా మీరే నన్ను ఎత్తుకొని, నన్ను చంక పెట్టుకొని, నన్ను కాపాడేవాడవుగా ఉంటారని వాగ్దానం చేశారు. అలాగ చేయండి ప్రభు అని మనం అడగడం ద్వారా ఈ వాగ్దానం యొక్క, ఈ నిబంధన యొక్క అంశంలోనికి మనం కూడా వచ్చేటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుడే మిమ్మల్ని సంరక్షించేవాడుగా ఉంటాడు, అంతం వరకు ఆయనే కాపాడేటువంటి వాడుగా ఉంటాడు.